ఐఎమ్ డాక్టర్ పుండరి బాబు, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, భీమవరంలో వర్క్ చేస్తున్నానండి. మనం అందరం కూడా మనకి చాలా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ కూడా పెట్స్ అనేవి కామన్గా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒక డాగ్ పెంచుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కాకపోతే మనం పెట్టే ఎప్పుడన్నా మనం తీసుకొచ్చిన కొత్తలో మనకి సో ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మనం అప్పటిదాకా ఉన్న ప్యాకేజింగ్ ఫుడ్స్ అంటే డ్రై ఫుడ్ అనేది మనం తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఈ డ్రై ఫుడ్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఏంటంటే ఎక్స్పెన్సివ్ అండి. మీరు ఒక కేజీ వచ్చేసి దాదాపు 500-600 ఉంటుంది. మొదట్లో మీరు చిన్న పప్పీ చిన్నదిగా ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టినా పెద్ద ఖర్చు అవ్వదు, కానీ వన్స్ అది 5-6 మంత్స్ ఏజ్ పెరిగిన తర్వాత దాని న్యూట్రిషనల్ నీడ్స్ పెరుగుతుంది, క్వాంటిటీ ఎక్కువ తింటుంది, కాబట్టి మీకు డైలీ 300-400 రూపీస్ మీకు ఖర్చు ఎక్కువైపోతుంది. సో సడన్గా ఏం చేస్తారంటే పెట్ ఓనర్స్ ఈ డ్రై ఫుడ్ నుంచి హోమ్ ఫుడ్కి షిఫ్ట్ అయిపోతారు సడన్గా. సో ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక్కసారిగా న్యూట్రిషన్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ హోమ్ ఫుడ్లో కూడా మీరు చాలా వరకు కూడా మనకి అన్ని న్యూట్రియన్స్ అనేవి అందవండి. ఈవెన్ డ్రై ఫుడ్లో కూడా మీకు కొన్ని రకాల న్యూట్రియన్స్ కూడా అందవు. ఇంకా హోమ్ ఫుడ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు ఇంకా డైట్ అనేది చాలా తగ్గిపోయి న్యూట్రిషన్ క్వాలిటీ తగ్గిపోయి ఇంకా డాగ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే సడన్గా హెయిర్ ఫాల్ రావటం, తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, తర్వాత పెట్ గ్రోత్ అనేది తగ్గిపోవటం, తర్వాత బోన్ డిఫార్మిటీస్ అంటే నడిచేటప్పుడు కుంటుతున్నడటం లేదంటే నడుముకి ప్రాబ్లమ్స్ రావటం, అంటే మా నడిచే తీరులో మార్పులు వస్తాయి. సో ఇలాంటి మార్పులు రావడానికి కారణం ఏంటంటే వాటికి పెట్టే ఫుడ్లో సరైన పోషకాలు అంటే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క బాడీ స్టేజ్ బట్టి రిక్వైర్మెంట్స్ రకరకాలుగా ఉంటాయి. సో ఈ రకరకాలమైన రిక్వైర్మెంట్స్ మనం సరిగ్గా అందించలేకపోతాం కాబట్టి వాటికి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి పెట్ డైట్ ఫిక్స్ అని చెప్పేసి మనకి ఒక కొత్తగా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చిందండి. ఈ ప్రోడక్ట్లో మేము ఇందాక చెప్పినట్లు డ్రై ఫుడ్లో కంటే కూడా ఎక్కువగా అంటే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ ఇంకా డ్రై ఫుడ్లో 27 మినరల్స్ దొరికితే దీంట్లో దగ్గర మనకి 34 మినరల్స్ వరకు కూడా అందుబాటులో వస్తున్నాయి. అంటే పెట్కి అంటే మీ డాగ్ కావలసిన న్యూట్రియన్స్ అన్నీ కూడా సింపుల్ రెసిపీలో దొరికేస్తుంది. అంటే ఇది మీరు ప్రత్యేకంగా డ్రై ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు డైలీ హోమ్ ఫుడ్ పెట్టే దాంట్లోనే లిమిటెడ్ క్వాంటిటీలో అంటే మీకు రికమెండెడ్ క్వాంటిటీ అంటే జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ అని ఉంటుంది. ఒక 30-40 కేజీస్ డాగ్ అయితే జస్ట్ 7-10 గ్రామ్స్, అంతకుమించి ఎక్కువ ఉండదు. జస్ట్ మనం వంటలో సాల్ట్ వేసినట్టుగా ఇది కనుక మనం మిక్స్ చేసి మనం ఇంట్లో హోమ్ ఫుడ్ పెట్టినట్లయితే దానికి డైలీ కావాల్సిన రిక్వైర్మెంట్ మినరల్స్ కావచ్చు, న్యూట్రియన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఇవన్నీ దానికి అందుబాటులోకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ఎంత పేదవాళ్ళైనా సరే డాగ్ పెంచుకున్నా దానికి కూడా న్యాయం చేయగలిగేటట్లుగా ఈ ప్రోడక్ట్ అనేది ఫార్ములేషన్ జరిగింది. కాబట్టి మీరు తక్కువ ఖర్చుతో మీ డాగ్కి మీకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా మీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పెట్ ఓనర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ పెట్స్ హెల్త్ అనేది కాపాడుకొని వాటి లైఫ్ని లాంగిటివ్ని పెంచేటట్టుగా చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.